హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ మార్నింగ్ నుంచి చాలా మంది స్టూడెంట్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే తెలంగాణ హైకోర్టులో రెండు పిటిషన్ ఇయరింగ్ అనేది ఉంది ఈ రోజు అండ్ ఫస్ట్ ఇయరింగ్ వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ మేము కండక్ట్ చేస్తామని చెప్పి హైకోర్టు కదా పర్మిషన్ కోసం వెళ్ళిన ఇయరింగ్ దాంతో పాటు ఎన్ఎస్యూ వాళ్ళు పెట్టిన యూజీసీ గైడ్లైన్స్ గా ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అనేది క్యాన్సిల్ చేసి ప్రమోట్ చేయాలి అండ్ దాంతో పాటు డిప్లొమా అలాగే బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వాళ్ళని అందరినీ క్యాన్సిల్ ఎగ్జామ్స్ చేసి ప్రమోట్ చేయాలి అండ్ అన్ని సెట్ ఎగ్జామ్స్ కూడా ఇలాంటి లో కండక్ట్ చేయద్దు ఎగ్జామ్స్ అనేది క్యాన్సిల్ చేయాలి లేకపోతే ఆల్టర్నేటివ్స్ ఆలోచించాలని చెప్పి మాస్ ప్రమోటింగ్ కోసం ఎస్ఈ వాళ్ళు పెట్టిన పిటిషన్ ఈ రోజు రెండు ఇయరింగ్స్ అనేది జరిగింది అండ్ ఫస్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఈరోజు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అలాగే మనకు చివరి సెమిస్టర్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రెండు ఎగ్జామ్స్ మనకు ఫైనల్ డిసిషన్ వచ్చేసి ఆగస్ట్ ట్వంటీ సిక్స్ మనం వాయిదా చేశారు అండ్ దాంతోపాటు కోర్టు ఇంకొక క్లియర్ చెప్పింది ఏంటిదంటే మేము ఎలాంటి పోస్ట్పోన్మెంట్ అంటే చేయగలం కానీ ఎగ్జామ్స్ క్యాన్సిల్ అంటే రద్దు చేయడం అయితే మా చేతో లేదు అని చెప్పి హైకోర్టు క్లారిటీ ఇచ్చింది అండ్ దాంతోపాటు మనకి ఇప్పుడు వచ్చేసి మనకు టూ డేస్ తర్వాత ఎల్లుండి వారికి మేము ఇయరింగ్ అనేది పోస్ట్పోన్ జరుగుతుందని చెప్పి అంటున్నారు అండ్ ఇలాంటి సమయంలో ప్రతి ఒక్క విద్యార్థికి ఉన్న క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మేము ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వాలన్నా లేకపోతే వద్దా అసలు ఎగ్జామ్స్ జరుగుతుందా లేదా అని చెప్పి చాలా కన్ఫ్యూజన్ అవుతున్నారు అండ్ ఇక సుప్రీంకోర్టులో మన యూజీసీ గైడ్లైన్స్ కాగా నెక్స్ట్గా మనకు ఇయరింగ్ అనేది థర్టీ ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్ ఉంది అండ్ దానివల్లనే మనకు ఇయరింగ్ అనేది ట్వంటీ మనకు ప్రమోట్ పోస్ట్పోన్ అనేది జరిగింది కానీ సెట్ ఎగ్జామ్స్ అయితే చాలా కష్టం ఎందుకంటే సెట్ ఎగ్జామ్స్కి చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అండ్ మనకు జేఈ అలాగే నీట్ ఎగ్జామ్స్ మనకు పోస్ట్పోన్మెంట్ జరిగితే మన తెలంగాణ అలాగే ఏపీలో మనకు ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఒకవేళ జేఈ అండ్ మెయిన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే అంటే ఈ ఒక టూ డేస్లో మన ట్వంటీ ఫోర్ ట్వంటీ ఎయిట్ అవర్స్లో ఎలాంటి పోస్ట్పోన్మెంట్ ఆర్డర్స్ మనకు రాకపోతే హండ్రెడ్ పర్సెంట్ పర్సెంట్ మన ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ కూడా తెలంగాణ అలాగే ఏపీలో కూడా ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి అండ్ దానివల్ల మీరు మీ ప్రిపరేషన్లో ఉండండి అండ్ చూడాలి గవర్నమెంట్ ఎలాంటి డిసిషన్ తీసుకుంటుందో స్టూడెంట్స్ కోసం ఎలా ఆలోచిస్తుందో అండ్ స్టూడెంట్స్ కోసం ఎలాంటి ఫేవరబుల్ డిసిషన్ ఇస్తుంది హైకోర్టు అలాగే సుప్రీం కోర్ట్ కూడా మనం చేసి చూడాలి అండ్ ప్రెసెంట్ ఉన్న న్యూస్ అయితే ఇదే ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇలా ఇవాళ ఇయరింగ్ జడ్జిమెంట్ అనేది రాలేదు ఫైనల్ జడ్జిమెంట్ అండ్ మన ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేసి మనకు ఆగస్ట్ ట్వంటీ సిక్స్త్ మనకు పోస్ట్పోన్ జరిగింది అండ్ ఇది వీ సిక్స్ అలాగే టీ టెన్ న్యూస్ ఛానల్లో ఇప్పుడు కూడా స్కోర్లింగ్ అవుతుంది అండ్ మీరు చూడొచ్చు అండ్ థ్యాంక్స్ For watching Cornell on YouTube channel, signing off. Bye, and be careful, and be safe, and be protective of yourself and Jain.